తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కన్న బంగారు తెలంగాణలో భాగంగా ధరూర్ మండలం కేంద్ర అభివృద్ది కోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో 2.50 కోట్లు మంజూరు కృషి చేస్తానని తెరాస రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ధరూర్ మండల కేంద్రంలోని తెరాస రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సుడిగాల పర్యటన సాగించారు. 7, 8, 9, 10, 11 పాత మాల వీధి, పాత బోయ వీధి, పాత చాకలి వీధి, ముస్లింల వీధి వార్డుల్లో పర్యటించారు ఆయన. ఈ సందర్భంగా వార్డు ప్రజలు సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలపై పలు వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ధరూర్ మండల కేంద్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేసే బాధ్యత తనదేనని, ప్రతి కాలనీలో రోడ్డుపై మరుగునీరు రాకుండా సీసీ రోడ్లు నిర్మిస్తానన్నారు. అలాగే వార్డుల్లో ఉన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ధరూర్ను అన్ని రకాలుగా అభివృద్ది చేసి నియోజకవర్గంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. గ్రామంలోని చెరువు దగ్గర ఉన్న ధోబీ ఘాట్ల నిర్మాణాన్ని పరిశీలించారు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారని, అలాగే చాకలి వృత్తి కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కనీసం మనుషులు నడిచే పరిస్థితి కూడా లేదు. డ్రైన్ వ్యవస్థ కానీ సీసీ రోడ్లు కానీ ఎక్కడ కూడా లేవు. మేము గతంలో ఒక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఒక 3 నెలల క్రితం 12 కోట్ల రూపాయల విలువైన 12 కోట్లు పెట్టి సీసీ రోడ్డు కొన్ని గ్రామాల్లో వేయిపోయడం జరిగింది. మేము మండల హెడ్ క్వార్టర్ను కూడా ఆదర్శమైన మండల హెడ్ క్వార్టర్లు తీర్చిదిద్దాలన్న ఒక ఉద్దేశంతోన ఈరోజు గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు కానీ బాత్రూమ్ కానీ కట్టుకోవాలని కూడా అందరు కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత కూడా ప్రతి వార్డులో కూడా సీసీ రోడ్లు ఇవ్వడానికి కూడా మా ప్రయత్నం మేము చేస్తాం. ఖచ్చితంగా గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా మేము మా వంతు సహాయ శాఖ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుంది. కేసీఆర్ గారు కానీ మరియు జూపల్లి కృష్ణారావు గారు పంచాయతీ శాఖ మంత్రులు కానీ వారు అందరు కూడా సహాయ సహకారాలు తీసుకొని ఖచ్చితంగా గ్రామాలు అభివృద్ధి చేస్తాం. గతంలో నీటి కొరత తీవ్రంగా ఉండింది. నీరు తీసుకో కానీ మంచినీటి సౌకర్యం కూడా లేని విధంగా ఈరోజు ధరూర్ గ్రామం ఉండింది. గతంలో 3 సంవత్సరాల క్రితం ఇలా మా గ్రామ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి అయినాక గ్రామాల్లో నీటి సమస్య మళ్ళీ 3 ట్యాంకులు కట్టేయడం జరిగింది. మరి నీటి సమస్య కూడా ఏ విధమైన నీటి సమస్య లేకుండా ప్రతి వాళ్ళు నీళ్ళు ఇచ్చే విధంగా మా వంతు ప్రయత్నం చేసి సక్సెస్ కావడం జరిగింది. మళ్ళీ ఈరోజు సీసీ రోడ్లు కూడా ఖచ్చితంగా అన్ని వాళ్ళు వేయించి ఎక్కడ కూడా పరిశుభ్రమైన వాతావరణం కల్పించే విధంగా మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. రాబో కాలంలో అంటే ఈ 3 సంవత్సరాల్లో మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే అభివృద్ధికి కొంత జరుగుతూ వస్తుంది. మళ్ళీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వలన ఈరోజు అభివృద్ధి అనేది ఏ గ్రామంలో కానీ ఎక్కడ పోయినా కూడా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం డబ్బులు పెట్టి ఎలక్షన్లో గెలిచేవాళ్ళు. అలా అభివృద్ధి అనేది అభివృద్ధి గురించి పట్టించుకోని విధంగా ఒక గ్రూప్ రాజకీయాలు వేసి అభివృద్ధిని దూరం పెడుతూ వచ్చారు. అలా రాబో కాలంలో అభివృద్ధికి పెద్ద పీటేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కరెంట్ అయితే అని చెప్పిన మాట విధంగా రైతులకి 24 గంటలు కరెంట్ ఇవ్వడం కానీ మళ్ళీ ఈరోజు రైతులకి ప్రతి ఒక్కరు కూడా ఎకరానికి 4000 ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీస్తుంది. ప్రతి గొర్రెల కాపర్లకు కూడా ప్రతి ఒక్కరి గొర్రెల వాళ్ళకు కానీ యాదవులకు అందరూ కూడా గొర్రెలు ఇప్పించడం జరుగుతుంది. అన్ని రకాల అభివృద్ధి చేసే ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఖచ్చితంగా గ్రామాలను కూడా అభివృద్ధి చెప్పిన విధంగా గ్రామాలను అభివృద్ధి చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం.